తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణను అభివృద్ది చేయమంటే రోడ్లు, కాల్వలు, కుంటలే కాదు, ప్రజల కనీస అవసరాలను తీర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా విఆర్ఎన్ గార్డెన్లో సామాజిక ఉద్యమ నేతల జయంతుల సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వం భూములిచ్చే ప్రభుత్వం కాదని, భూములు లాక్కునే ప్రభుత్వం అని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న పనులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి భూమి ఇవ్వడం అనేది, భూమి ప్రజలకు అందుబాటులో రావడం అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం వాగ్దానం చేసిన దాని అమలు జరగడం లేదు. వాస్తవంగా భూమి ఇవ్వకపోగా ఈ 10 గ్రామాలు 20 గ్రామాలు జరిగాయి. ఎక్కడ భూమించిన దాఖలా లేదు. భూమి ఇవ్వకపోగా ఉన్న భూమి లాక్కుంది అది ప్రభుత్వం. భూమి ఇచ్చే ప్రభుత్వం కాదు, భూమి లాక్కునే ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమైంది మహాజన పాదయాత్రలో. పౌర భూములు గిరిజనులు ఎక్కడెక్కడ సాగు చేస్తున్నా సరే వాటన్నింటిలోంచి ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయోగం చేశారు. ట్రాక్టర్ ఎత్తుకెళ్ళారు, నిలుముందున పంటలు నాశనం చేశారు, అంతకాలు తీశారు. ఆ రోజు అడవులకు పోకుండా అక్రమ కేసులు పెట్టారు, లాఠీ చార్జీలు చేశారు, కాల్పులు జరిపారు. ఈ రకంగా తెలంగాణని ఒక నిర్బంధ రాజ్యంగా మార్చేసి భూముల నుంచి